అండి, ఈరోజు హెయిర్ గ్రోత్ కి చెప్తాను. అలాగే హెన్నా కలుపుకోవడం కూడా చెప్తాను. రెండింటికి కలిపి పనికొస్తుంది. దానికి ఇలా వాటర్ తీసుకుని అందులో రోజ్మెరీ తెలుసు కదా, ఇవి రోజ్మెరీ, అలాగే కర్రీ లీవ్స్, అలాగే గోరింటాకు చూసారు కదా, ఇది హెన్నా లీవ్స్, హెన్నా లీవ్స్, అలాగే రోజ్మెరీ, కర్రీ లీవ్స్, అలాగే చూడండి ఇది భృంగరాజ్, భృంగరాజ్ ఒక స్పూన్, అలాగే బ్రహ్మి ఒక స్పూన్, అలాగే అలోవెరా ఒక స్పూన్. అవన్నీ వేసి ఇందులో వాటర్ పోసాను. అలాగే ఇక్కడ చూస్తే ఆనియన్స్, జింజర్, గార్లిక్, అలాగే ఇవి మిరియాలు, పిప్పర్, టీ పౌడర్, కాఫీ పౌడర్, టీ పౌడర్, కలొంజి, ఉరుద్దం, లవంగం, మెంతి సీడ్స్, ఫెనుగ్రిక్, అలాగే మస్టర్డ్, రైస్, కలొంజి, ఫ్లాక్స్ సీడ్స్. ఇవన్నీ కలిపి వాటర్లో వేసి నానబెట్టాలి. ఒక 2 అవర్స్ నానాక దీన్ని మిక్సీ వేసేయాలి. వేసేసి దీన్ని బాగా పేస్ట్లాగా మిక్సీ వేసుకుని అది వడగట్టేసుకోవాలి. వడగట్టుకుని ఆ వాటర్లో మనం హెన్నా కలుపుకోవాలి. చూసారు కదా, ఆ వాటర్లో ఆ వాటర్ ఈ వడగట్టిన ఇది ఇదంతా పేస్ట్ చేసి ఇవన్నీ పేస్ట్ చేసి వడగట్టిన వాటర్ ఈ హెన్నాలో పోసుకొని కలుపుకొని 1 డే నైట్ అంతా వదిలేయాలి. మార్నింగ్ దీనిలో 1 E విటమిన్ క్యాప్సిల్, 1 or 2 E విటమిన్ క్యాప్సిల్ వేసి తలకి హెన్నా పెట్టేసుకుని 1-3 అవర్స్ హెన్నా పెట్టుకుని ఉండిపోవాలి. వెంటనే వాష్ చేసుకోకూడదు. 1-3 అవర్స్ హెన్నా పెట్టుకుని ఉంచుకుంటే మనకి బాగా మంచి ఇది వస్తుంది. అలాగే హెయిర్ కూడా మంచి గ్రోత్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఇవన్నీ నానబెట్టుకుని 1-3 అవర్స్ తర్వాత ఆఫ్టర్ దీన్ని మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఈ హెన్నాలో ఆ వాటర్ని పోసుకుని కలుపుకొని 1 డే నైట్ అంతా వదిలేసుకోవాలి. నైట్ మొత్తం వదిలేసుకుని మార్నింగ్ లేచి 1-2 E విటమిన్ క్యాప్సిల్స్ వేసుకుని తలకు పెట్టుకుని 1-3 అవర్స్ అయ్యాక మామూలుగా మనం షాంపూ చేసేస్తే హెయిర్ చాలా బాగుంటుంది. కావాలనుకున్న వాళ్ళు మన్నాడు ఇండిగో కూడా పెట్టుకోవచ్చు. ఇండిగో పెట్టితే కొంచెం గోరువెచ్చని నీటిలో ఇండిగో పౌడర్ వేసి పెట్టుకుని వెంటనే పెట్టేసుకోవాలి. దాన్ని ఉంచకూడదు, కలిపిన వెంటనే పెట్టేసుకోవాలి. అప్పుడు దీనికి బాగా పడుతుంది. కొంతమందికి ఇండిగో పడదు, జుట్టు ఊడిపోతుంది, అది కూడా చూసుకోండి. ఇంతేనండి, ఇది కాక ఇంకా ఉన్నాయి, నేను అది ఆయిల్ చేయడం కూడా చెప్తాను. థ్యాంక్ యూ. వేసేసుకోవాలి ఆల్ మొత్తం, ఆనియన్స్, గార్లిక్, రోజ్మెరీ లీవ్స్, కర్రీ లీవ్స్, గోరింటాకు, అదే మెహందీ లీవ్స్, పిప్పర్, కలొంజి, అన్నీ 1/2 స్పూన్స్, అలాగే బ్రహ్మి, భృంగరాజ్, అలోవెరా పౌడర్, అలాగే నీమ్ పౌడర్, ఇంకా లవంగం, మెంతులు, ఉరుద్దాల్, రైస్, జింజర్, గార్లిక్ అన్నీ వేసేసి మిక్సీ వేసుకోవాలి. పేస్ట్లాగా చేసుకొని వడగట్టి పెట్టుకోవాలి, వడగట్టుకోవాలి. చూసారు కదా, ఇందులో వేసి బాగా ఇలా 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 స్పూన్ తోటంటే వాటర్ అంతా దిగుతుంది. మీరు చూపించడం కోసం నేను మిక్సీ ఇలా వేసాను. ఇంకా వేయాలి, ఇంకా మెత్తగా ఇలా వేసేసి చూసారు కదా కింద వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని మనం ఇందులో మెహందీలో వేసుకోవాలి. వేసి కలిపి 1 నైట్ మొత్తం వదిలేయాలి. వదిలేసి మార్నింగ్ ఇందులో 2 E విటమిన్ క్యాప్సిల్స్ వేసి తలకు పెట్టుకుంటే జుట్టు బాగా ఎదుగుతుంది, హెన్న కూడా కలర్ వస్తుంది.